हाई अंडी नमस्ते वेलकम बैक टू कोनेसीम अरुचुलु मीरु ना वीडियोनी फर्स्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकान मीद क्लिक चेयंडी दीनि वलन नेनु कोत्तगा पेट्टे वीडियोस अन्नी मीकु मुंदुगाने नोटिफिकेशन कु वस्तायि। पिल्ललु एंतो इष्टंगा तिने पैन केक्स नी मनं बालामृतं पौडर तो चाला हेल्दीगा प्रिपेर चेयंडी। ఈ బాలామృతం పాన్ కేక్స్ ని 10-10 నిమిషాల్లో చాలా క్విక్ గా అలాగే ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చుండి। ఈ బాలామృతం పాన్ కేక్స్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ఈ టేస్టీ అలాగే హెల్తీ బాలామృతం పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం। బాలామృతం 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1/3 కప్పు, एग ఒకటి, పంచదార 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, బేకింగ్ పౌడర్ కొద్దిగా। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో బాలామృతం పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి। బాలామృతం పౌడర్ లో ఆల్్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేస్తే సరిపోతుంది। పంచదారను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 యాలకులను వేసి బాలామృతం పౌడర్ ని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి। ఆ మిక్సింగ్ బౌల్ లో ఎగ్ ని పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫోర్క్ తో గాని లేదా బిస్కెట్ తో గాని బాగా బీట్ చేసుకోవాలి। ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి। 1/3 కప్పు పాలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి। ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి। ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బాలామృతం పొడిని యాడ్ చేసుకోవాలి। ఇలా బాలామృతం పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా ఫోర్క్ తో బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరగా ఇందులో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, దోసల పిండి కన్సిస్టెన్సీలా రావాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బ్యాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి। బ్యాటర్ ని స్ప్రెడ్ చేయకూడదండి। ఇలా బ్యాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి। మీరు నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా తీసుకోవచ్చుండి। ఈ పాన్ కేక్స్ త్వరగానే రెడీ అయిపోతాయండి। మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పాన్ నుండి తీసుకొని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మిగిలిన బ్యాటర్ తో పాన్ కేక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి। నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను। మీకు ఒకవేళ నచ్చినట్లయితే గోధుమ పిండి ప్లేస్ లో మైదాను కూడా తీసుకోవచ్చుండి। ఇలా లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాన్ నుండి తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। అంతేనండి, మన బాలామృతం పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి। బాలామృతం పౌడర్ చాలా హెల్తీ అని మనందరికీ తెలిసిందే, కానీ పిల్లలు ఇష్టపడే రకంగా ఇలా బాలామృతంతో పాన్ కేక్స్ ని చేసి పెట్టండి। మీ పిల్లలందరూ తప్పకుండా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఈ బాలామృతం పాన్ కేక్స్ ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి। దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।